एव्रीवन अंदर की नमस्कार एलू नमस्कार वेलकम बैक टू मई चैनल दीपिका सुधीर నేను 6 ఇయర్స్ తర్వాత బెంగళూరులో అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాను. నా సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేశాను. యుఎస్లో ఒక వీకెండ్ పండుగ వస్తే తప్ప వీక్ డే అయితే ఇలా నీట్గా పూజ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఒకవేళ ఇంత త్వరగా పూజ చేసినా కూడా వీడియో తీసుకోవడం అంతా వీలుండేది కాదేమో నాకు. బట్ ఇక్కడైతే నాకు రెడీ అవ్వడం తప్ప ఏం పని లేదు. మొత్తం పని మమ్మీ చేసేసుకుంటుంది. వంట చేయడం దగ్గర నుంచి పూజ గది క్లీనింగ్ దగ్గర నుంచి దేవుడి ఫోటోలు క్లీనింగ్ అండ్ దేవుడికి నైవేద్యం మొత్తం పని మమ్మీ చేసేస్తూ ఉంది. కాబట్టే నాకు నీట్గా రెడీ అయ్యి ఇలా వ్లాగ్ చేసుకోవడానికి చాలా టైం ఉంది ఈరోజు. ఇండియాలో పండుగ చేసుకోవడానికి యుఎస్లో పండుగ చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. యుఎస్లో అయితే చాలా వరకు ఐటమ్స్ దొరకవు. కొన్నిసార్లు పూల కోసం ఒక 20 మైల్స్ వెళ్లాల్సి వస్తుంది. బట్ ఇండియాలో అలా కాదు, అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. మనకి ఎన్ని పూలు కావాలో అన్ని పూలు తీసుకోవచ్చు. హ్యాపీగా ఇల్లంతా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. పూలనే కాదండి, చాలా వస్తువులు లైక్ చెరుకు అలాంటివన్నీ ఒక్కొక్కసారి దొరికితే ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. మనకు మనసులో అది పెట్టాలని ఉండి అది దొరకకపోతే ఏదో పూజ ఇన్కంప్లీట్గా ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ అలా కాదు. 6 ఇయర్స్ తర్వాత ఇండియాలో జరుపుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అసలు యుఎస్లో దొరకని ఐటమ్స్ చాలా వరకు ఇక్కడ మనకు అన్నీ దొరుకుతూ ఉంటే, అన్నీ హ్యాపీగా పెట్టేసి పూజ చేసుకుంటే మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. సంక్రాంతికి మా సైడ్ ఇంకా బెంగళూరులో కూడా మొత్తం నాకు తెలిసి చాలా వరకు పార్ట్స్ ఆఫ్ ద కర్ణాటక అండ్ అదర్ స్టేట్స్ కూడా ఇలా నువ్వులు ఇంకా బెల్లం మిక్చర్ తింటారు. అండ్ ఇప్పుడైతే చాలా వరకు ఇలా రెడీ మిక్స్ దొరికేస్తున్నాయి. ముందు మా అమ్మమ్మ వాళ్ళంతా ఒక్కొక్క ఐటెం తీసుకువచ్చి ఒక వారం రోజుల నుంచే మంచిగా డ్రై రోస్ట్ చేసి అండ్ బెల్లం అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అది కూడా ఒకే షేప్లో ఒకే సైజులో కట్ చేసుకొని ప్యాకెట్స్లో వేసి లేదంటే బాక్సెస్లో వేసి పెట్టేవాళ్ళు. అలా ప్యాక్ చేసిన నువ్వులు ఇంకా బెల్లం మిక్చర్ని నైబర్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారన్నమాట. అలా ఇవ్వడాన్ని ఎల్లు బీరడం అంటారనమాట కన్నడలో. అండ్ కన్నడలో ఒక సెయింగ్ కూడా ఉంది, ఎల్లు బెల్ల తిందు ఒళ్ళేదన్న మాట్లాడు అని. సో ఆ రోజు నువ్వులు ఇంకా బెల్లం తిని ఏదైనా ఒక మంచి మాట చెప్పాలన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నువ్వులు బెల్లం తింటే హెల్త్కి మంచిది కాబట్టి మన పెద్దవాళ్ళు ఈ ట్రెడిషన్స్ పెట్టారని నేను అనుకుంటున్నాను. దీని వెనకాల స్టోరీ మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. మా అమ్మ అయితే చాలా వరకు తనే డ్రై రోస్ట్ చేసుకుంది, ఇంకా కొన్ని ఐటమ్స్ రెడీ మిక్స్ తీసుకుంది ఇలా కట్ చేసిన బెల్లం అవన్నీ. బికాజ్ రెడీ మిక్స్ అయితే కొంచెం నీట్గా షేప్లో కట్ చేసి ఉంటారు, మనం కట్ చేస్తే అంత ప్రొసైజ్గా రాదు. ఇంకా ఎండు కొబ్బరి కూడా అంతే, మనం కట్ చేస్తే అంత కరెక్ట్ షేప్లో రాదన్నమాట. సో రెడీ మిక్స్ తెచ్చేసుకుంది. అండ్ వీటితో పాటు చాలామంది ప్లేట్స్ ఇస్తూ ఉంటారు, బాక్సెస్ ఇస్తూ ఉంటారు. మా అమ్మ అయితే ఈసారి చిన్న చిన్న 8 బాక్సెస్ తీసుకొచ్చింది, దాంట్లో పెట్టి ఇచ్చేసింది అన్నమాట అందరికీ. చిన్నప్పుడైతే తినమని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు, హెల్త్కి మంచిది అని, హెల్దీ ఐటమ్సే ఉంటాయని. కాకపోతే నేను వాటిలో వేసిన చిన్న జీలకర్ర పెపర్మెంట్ అంటారు కదా, వాటిని మాత్రం పిక్ చేసుకొని తినేదాన్ని. మా అమ్మ అన్ని ఇలా ముందు రోజు నైటే ప్యాక్ చేసి పెట్టేసింది, ఎందుకంటే నెక్స్ట్ డే హడావిడిగా ఉంటుంది. అంతేకాకుండా మార్నింగ్ ఎవరైనా మన ఇంటికి తాంబూలం తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఉత్తి చేతులతో పంపించకుండా వాళ్ళకు కూడా ఇలా బాక్స్ ఇచ్చి పంపించచ్చు. అండ్ నెక్స్ట్ డే ఇంత నీట్గా ప్యాక్ చేసుకోలేమని అన్నీ ముందు రోజే ప్యాక్ చేసి పెట్టుకునింది అన్నమాట. ఇవన్నీ తీసుకొని రావడం, వేయించడం ఇవన్నీ ఒక ప్రాసెస్ అయితే, ఇలా నీట్గా ప్యాక్ చేసి పెట్టడం ఇంకో ప్రాసెస్ అన్నమాట. బట్ ఇలాంటివన్నీ చేయాలంటే మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఇవన్నీ హ్యాపీ హ్యాపీగా చేస్తామన్నమాట, పెద్ద కష్టం అనిపించదు. మా బిల్డింగ్ ముందు మెయింటెనెన్స్ వాళ్ళు ఇలా పెద్దగా ముగ్గేశారు. అపార్ట్మెంట్స్ ముందు వేసుకోవడం కష్టం, కొంచెమే స్పేస్ ఉంటుంది. మా అమ్మ పూజ రూమ్ రెడీ చేసేసి ఇంకా నైవేద్యం పెట్టడానికి కుక్ చేసుకుని లేంటే అన్ని స్టీమ్ చేసేసుకుంటూ ఉంది. నాకు వెజిటబుల్ పలావ్ ఇష్టమని ప్యారలల్గా దాన్ని కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉందన్నమాట. అండ్ నేను మీకు ఇప్పుడు స్వీట్ పొంగల్ ఈజియెస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఫస్ట్ కుక్ చేసేసిన రైస్ వేసుకొని దాంట్లో పొడి కొట్టేసిన బెల్లం వేసేసుకోవాలండి. సో మీరు 1 కప్ రైస్ తీసుకున్నారంటే 1/2 కప్ బెల్లం క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. కొంచెం సేపు అలానే పెట్టేశారంటే ఆ బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇంకా దాంట్లో తురిమిన పచ్చి కొబ్బరి, ఇది మన టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ మేము ఒక 1 కప్ కొబ్బరి వేసుకున్నాము, అప్పుడే తురిమింది ఫ్రెష్గా. దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ అంత ఇలైచీ పౌడర్ వేసేసుకున్నాము. ఇంకా ఒక సెపరేట్ పాన్లో ఒక 2 స్పూన్స్ అంత ఘీ వేసుకొని దాంట్లో క్యాషూ నట్స్ ఇంకా రేజన్స్ వేసేసుకొని కొంచెం
ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకోవడమే నెక్స్ట్. ఇందాక చెప్పినట్టు ఈ మెథడ్ ఫాలో అయ్యమంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు స్వీట్ పొంగల్. అసలు ఏం కష్టం అనిపించదు చేయడానికి. వెద్యంకి అయితే స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. ఇంకా ప్యారలల్గా వెజ్ పలావ్ కూడా చేసేసింది మా అమ్మ. కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేసింది ఎందుకంటే నేబర్స్ అండ్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అండి. మొత్తం నైవేద్యం ఇంకా వంట అంతా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నేను పూజ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా నేను ఇందాక చెప్పినట్టు కన్నడలో ఎల్బీ రోజు అంటారు కదా, యాక్చువల్లీ నాకు అదైతే చాలా ఇష్టం అనమాట. నాకు చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి. నేను నా కజిన్స్ ఇలా ప్యాక్ చేసిన బాక్సెస్ తీసుకెళ్ళి నేబర్స్కి ఇంకా ఫ్రెండ్స్కి ఇచ్చేసి వస్తూ ఉండేవాళ్ళము. నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత ఇన్ని ఇయర్స్ నాకు అలా చేయడం కుదరలేదు. ఇన్ని ఇయర్స్ తర్వాత బెంగళూరులో ఇలా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి తాంబూలం ఇవ్వడానికి మా పైనింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అలానే మా నైబర్స్ అందరికీ నేనే వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. మా అమ్మ ఈసారి నన్నే ఇచ్చేసి రమ్మంది ఎందుకంటే నాకు అది ఇష్టం కాబట్టి. నేనైతే ఈసారి సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కూడా చాలా వరకు ఇలానే మెమరీస్ ఉండుంటాయి ఒక్కొక్క ఫెస్టివల్తో. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.